మీడియా ముందు చెప్పమనండి. మరి ఈ రోజున భారతదేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ కర్ణాటక కానీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతో మంది ఈ వాలంటీర్లు వస్తారు. ఎందుకంటే అండి, సాయి గారు ఒకటేనండి, ఈ పార్టీలు అవన్నీ పక్కన పెడితే ఈ రోజున ఒకసారి చూసినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ ఎక్కడా కూడా మరి ఇబ్బంది లేకుండా కరప్షన్ లేకుండా మరి వాళ్ళ నేరుగా వాళ్ళకి ఉన్నాయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఈ రోజున మరి ఆ ఇంట్లో అంగవైకల్యం ఎవరికి ఉందని అడగంది తెలుస్తే. మీ ఇంట్లో కుంటోళ్ళు ఉన్నారంట కదా, గుడ్డోళ్ళు ఉన్నారంట కదా అని అడగటం తప్ప ఈ ఇంట్లో అమ్మ విడోస్ ఎవరైనా ఉన్నారా అంటే విడో ఫంక్షన్ ఇవ్వాలంటే విడోస్ ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందా లేదా ఏమ్మా, వీటన్నిటికి చెప్పమనండి. వాళ్ళు ఒకటి కాదు, ఇదే ఉదాహరణకి ఇదే ఒక ఇంట్లో ఉంటే ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో చూస్తున్నామండి, డోర్ టు డోర్ కి వెళ్ళినప్పుడు కానీ మరి జగన్ అన్న సురక్ష గురించి వెళ్ళినప్పుడు కానీ మేము ఎంతో మంది చూస్తున్నాం, మేము చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఇంట్లో గురించి రాలేని అంగవైకల్యం ఉన్న పిల్లలు వాళ్ళ గురించి ఎవరికి తెలియదు. ఈ రోజు మేము వెళ్ళేసేసి వాళ్ళని చూసేసేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారు, వాళ్ళ ఇది చేశారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది చేస్తుంది ఇది ఏది తప్పు ఇందులో ఏంటి. ఇప్పుడు ఏదన్నా డీవియేషన్ జరిగిందంటే ఏదో ఒకటి అది పట్టేసేసుకొని ఎక్కడో పట్టేసేసుకొని ఇంత మంచి వ్యవస్థని ఇంత మంచి ఏ ప్రభుత్వం చేసే దాన్ని ఒక మీరు ఏదో తప్పుడు ఇదితోటి చూడటం కరెక్ట్ కాదండి. లోపాలను సరిచేయమనే చెప్తున్నాం తప్పించి మొత్తం వ్యవస్థ మీద మాకు వ్యతిరేకత లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూడా చెప్తున్నారు. ఇందాక శివశంకర్ గారు చెప్పింది కూడా అదే, ఆ లోపాలు కొంతమంది ఏదో తప్పుడు పనులు చేశారు అట్లాంటి వాళ్ళ వలన మొత్తం వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు. ఇదిగో చూడండి, లోపం ఇప్పుడు ఇందాక శివశంకర్ గారు చెప్పారు ఒక 50 కేసులు చూపిస్తానని. మీరు ఎక్కడ ఇప్పుడు సపోజ్ సుమారుగా 4 లక్షల మంది చిల్లర వాలంటీర్లు ఉన్నారు, 4 లక్షల చిల్లర వాలంటీర్స్ లో ఏదో ఒకటో ఆరో ఎక్కడో వ్యక్తిగతంగా ఏ డిపార్ట్మెంట్ లేరు ఎక్కడ లేరు, ప్రతి చోట కూడా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కడో ఒక చోట ఇది జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు వారి నోటితోనే చెప్పారు మరి ఒక 50 చూపిస్తాను అని అంటే ఏం చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ అనేది అది ఎంత పెద్ద మాట అండి, అది ఎంత పెద్ద మాట. ఎవరినో ఎక్కడో ఒకటో ఎప్పుడో చేసిన దానికి అందులో ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కడన్నా ఒక 4 లక్షల మందిలో ఎక్కడన్నా ఒకటి ఆరా ఉంటే దాని సాకు చూయించేసేసి రాష్ట్రంలో మరి సంక్షేమ పథకాలు అందటానికి అత్యంత కీలకమైన వ్యవస్థగా పనిచేస్తున్న వాలంటరీ వ్యవస్థను తప్పు పట్టడం నిజంగా కూడా మరి వారిని కామెంట్ చేసే అంత పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసా కాదు, కానీ ఇది ఒకసారి మాట్లాడే ముందు ఒకసారి తెలుసుకుని మాట్లాడటం మంచిదండి. మళ్ళీ కూడా చెప్తున్నాను, అయ్యో ఇంటింటికి వెళ్ళి సాయి గారు ఒక్క నిమిషం, ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో సమాచారం తెలుసుకోబట్టే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆ ఇంట్లో ఉన్న సామాజిక పరమైన పరిస్థితులు ఏంటి, ఆ ఇంట్లో ఉన్న అంగవైకల్యం ఎవరున్నారు, భర్తను వదిలిపెట్టి ఎవరున్నారు, భర్తను వదిలిపెట్టిన బట్టి సింగిల్ విడో పెన్షన్ ఇస్తున్నారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా విడో పెన్షన్ ఇచ్చిస్తారండి, అంగవైకుల్యం ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళకి ఎక్కడ పెన్షన్ తెచ్చిస్తారండి. ఇదంతా ఒకసారి పాజిటివ్ చూడమనండి, ఎందుకంటే రేపు ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఇవాళ రేపు ప్రతి ఛానల్లో కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మనం మాట్లాడే మాటలను అబ్జర్వ్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈ వాలంటరీ వ్యవస్థ గురించి ఎంక్వైరీ చేస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మరి అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వస్తున్నాయి. దీని ఒకవేళ ఇప్పటి వరకు పొరపాటు ఏదన్నా జారి ఉంటే దాన్ని ఇంకా 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 పెంచుకునే దానికంటే ఇప్పుడు శివసేన